ఉన్నదాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ దానిని మనం మరుగుపడిపోయి దానిని మనం అజ్ఞానం చేత గుర్తించలేకపోతే దానిని గుర్తించుకోవచ్చు. ఆ విషయాన్ని సూత మహాముని శౌనకాది మహామునులందరకూ జ్ఞప్తికి తెచ్చాడు. శౌనకాది మహామునులకు తెలియకపోయినట్లయితే వాళ్ళు అక్కడ సత్రయాగం ఎందుకు చేస్తున్నారండి? ఆ యాగం కూడా ఆ దేవిని ఉపాసిస్తూ ఆ దేవి యొక్క రూపమైన భగవంతుణ్ణి పురుష శక్తిని ఉపాసిస్తూ చేసే యాగాలే కదా. ఆ కర్మల్ని ఎందుకు వాళ్ళు ఆచరిస్తున్నారు? జ్ఞానం కారణంగానే. వారికి తెలిసిన విషయాన్నే, ఇప్పుడు మీకు తెలిసిన విషయాన్నే, మీకు అందరికీ తెలిసిన విషయాన్ని మనం మళ్ళీ నాకృతంగా ఎలా మననం చేసుకుంటున్నామో అట్లాగే అప్పుడు కూడా సూత మహాముని ముఖత దాన్ని శౌనకాది మహామునులు మననం చేసుకున్నారు. అప్పుడు శౌనకాది మహామునులు మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారండి. సరే బాగుందయ్యా, అమ్మవారి యొక్క కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పావు, మరి ఈ శుకబ్రహ్మ పుట్టం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే, ఆమె చైతన్యమే, ఇక్కడ కూడాను ఆమె సర్వవ్యాపక చైతన్యం, అదంతా కనపడుతూనే ఉంది. మరి ఎంత సాధన చేసినప్పటికీ మళ్ళీ ఈ ప్రాపంచికమైన వాగురుల్లో తగులుకోక తప్పదు గనక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మా అందరికీ చక్కగా నువ్వు విశదపరిచావు. అంత చిన్నతనంలోనే సన్యసించినప్పటికీ మళ్ళీ కుమారుల పట్ల ప్రేమ కలిగింది అనే ఓ కథతో వ్యాసునికి మనం ఎంత వైరాగ్యం ఏర్పడినప్పటికీ, ఎంత విషయం ఎంతమంది ద్వారా విన్నా, ఎన్ని గ్రంథాలలో చదువుకున్నా మళ్ళీ అది మరుగున పడే అవకాశం ఉంది ఈ ప్రాపంచికమైన అజ్ఞాన కారణం చేత, ఈ భ్రాంతి కారణం చేత అన్నావు. అసలు ఈ వ్యాసుని జననం ఏమిటి, ఈయనేమిటి, దీని గురించి కూడా చెప్పన్నారు. ఇది మనకు దేవీ భాగవతంలోనే ఉందండి. కానీ అమ్మవారి యొక్క ప్రాశస్త్యము చెప్పేది మాత్రమే దేవీ భాగవతం అయితే ఇప్పుడు ఈ కథలేమిటో చెప్పుకుందాం. పూర్వం ఉపరిచర వసువు అనే ఒక రాజు ఉన్నాడట. ఆ ఉపరిచర వసువుకు తపస్సు చేసిన కారణంగా ఇంద్రుడు అనుగ్రహించి ఒక విమానాన్ని ఇచ్చాడు ఈ ఉపరిచర వసువు అనే రాజుకి. తపస్సు చేశాడు ఉపరిచర వసువు, ఇంద్రులకు అనుగ్రహం కలిగింది. ఈ ఉపరిచర వసువుకు బహుకరణంగా ఒక విమానాన్ని ఇచ్చాడు. ఆ విమానం ఉన్నది కనుక ఆయన ఆకాశ మార్గాన ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు ఈ ఉపరిచర వసువు. ఆయన రాజు, ఆయన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు పితృదేవతలకు, అంటే మనం అనుకునేది ఏమిటంటే మామూలుగా తజ్జనం పెట్టడం అంటుంటాం చూడండి, ఇట్లాగే పితృకార్యాన్ని నిర్వర్తించవలసి వచ్చింది ఆ తల్లిదండ్రులు. అదే రోజున ఈ ఉపరిచర వసువు యొక్క భార్య ఋతుస్నానం అయింది. ఋతుస్నానమైపోయిన తరువాత ఉపరిచర వసువు దగ్గరకు వచ్చి ఆమె పేరు గిరిక, ఉపరిచర వసువు భార్య పేరు గిరిక. ఆయన ఆవిడ భర్త దగ్గరకు వచ్చి, ఏమండి నాకు ఒక పిల్లవాడి మీద కోరిక కలిగింది, సంతానం కావాలి అని కోరుకుంది, నేను ఇవాళ ఋతుస్నానం చేశాను, నా కోరిక తీర్చవలసింది, నాకు ఒక బిడ్డను అనుగ్రహించవలసింది అని భర్తను అడిగింది ఋతుమతి కనుక. భర్తను అడిగితే ఈ లోపల తల్లిదండ్రులు వచ్చి తండ్రి ఏమన్నాడంటే, నాయన ఇవాళ పితృదినం రా, కనుక మనం ఆ పితృదినానికి పెట్టవలసినటువంటి సామాగ్రులు కొన్ని ఉన్నాయి, వారికి ఇష్టమైన వందునాను, కనుక నువ్వు వాటిని సేకరించి తీసుకురావలసింది అన్నారు తండ్రి చెప్పాడు. ఇప్పుడు తండ్రి చెప్పిన పితృకార్య నిర్వహణ కైవలసినటువంటి సామాగ్రులను సేకరించి తీసుకొని రావాలా, లేకపోతే భార్య చెప్పినటువంటి కోరిక తీర్చటం కోసం తాను ఇక్కడ ఉండాలా అని ఆలోచించి, ఈ భార్య చెప్పిన కోరిక కన్నా పితృకర్మను ఆచరించటం చాలా అవసరం. కారణం ఏమిటంటే వాళ్ళు దేవతారూపాన్ని చెంది ఉన్నారు, వాళ్ళకి సంవత్సరం పూర్తయిందంటే ఒక రోజు అయిపోతుంది, వాళ్ళ కడుపు నింపవలసింది, వాళ్ళని సంతృష్టిపరచవలసిన అవసరం ఇక్కడున్న మనకుంది. మనకు మూడు రుణాలు ఉంటాయి, ఒకటి పితృ రుణము, రెండు దైవ రుణము, మూడు గురు రుణము. ఈ పితృ రుణము దైవ రుణము ఇవి తీర్చుకోవాలంటే మనం ఈ యజ్ఞయాగాది కర్మల్ని
ఈ పవిత్రుక కర్మల్ని ఆచరించి తీరాలి. దైవ రుణాన్ని తీర్చుకోవాలంటే అర్చనలు చేసి తీరాయి, యజ్ఞయాగాది కర్మల్ని ఆచరించాలి. మరి గురు రుణం తీర్చుకోవాలి అంటే ఆ గురువు దగ్గర నుంచి మనం పొందినటువంటి జ్ఞాన బోధ ఉంది చూడండి, దీన్ని ఎక్కడా విచ్ఛేదం కాకుండా తాను కూడా ఈ పరంపరని కొనసాగించాలి. ఇట్లా కొనసాగిస్తేనే గురువు యొక్క రుణం తీరిందవుతుంది. అందుకనే మనకు ప్రత్యేకించి చెప్తారండి, వేదం గనక అధ్యయనం చేసి అది ఎవరికీ చెప్పకుండా ఆ జ్ఞానమంతా తనలోనే అట్టి పెట్టుకుని ఎవరైనా ప్రాణం పోతే వాళ్లే బ్రహ్మరాక్షసులై చెట్లను పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారట. కనుక గురువు దగ్గర నుంచి మనం పొందిన, దగ్గర నుండి మనం పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ పరంపరగా శిష్యులకు చెబుతూ ఆ దాన్ని ఆ తాడుని తెంచకూడదు. అట్లాగే పితృ రుణం తీరాలంటే గృహస్థాశ్రమం తీసుకుని ఈ వంశపు త్రాడును కూడా, ఈ సూత్రాన్ని కూడా తెంచకూడదు. వీళ్ళు కర్మల ద్వారా, వీళ్ళు ఆచరించే కర్మల ద్వారా వాళ్లకు ఉత్తమ గతులు కలగాలి. అట్లాగే దైవ రుణం తీర్చుకోవాలంటే భగవంతుని దగ్గర నుంచి మనకు ప్రాప్తమైనటువంటిది కనుక ఈ సర్వ ప్రకృతి, దీనికి సంబంధించిన అర్చనలు, యజ్ఞములు, యాగాదులు, ప్రకృతిని అంతటిలోనూ దైవాన్ని చూస్తూ పూజనలు చేస్తీరాలి. ఇలా అయితేనే ఈ మూడు రుణాలు తీరతాయి, లేకపోతే రుణాలు తీరవు. ఆ రుణాన్ని పడిపోతే మళ్ళీ రుణం తీసుకోవటానికి మళ్ళీ మనం జన్మ ఎత్తి తీరాలి. కనుక ఇప్పుడు చాలా ముఖ్యమైంది, భార్య కోరిక తీర్చటమా? భార్య కోరిక మోహ సంబంధమైంది, ఇది ధర్మ సంబంధమైంది. కనుక ఈ పని చేసి తీరాలి అని తన విమానం ఉంది కదండి, ఆయన ఇచ్చిన విమానం, ఆ విమానం మీద కూర్చుని ఆ వస్తు సేకరణ కోసం బయలుదేరాడు, ఉపరీచర వస్తు. కానీ భార్య తనకు తా ఋతుమతి అయి తన దగ్గరకు చేరి తనని చాలా సిగ్గుపడి తన మనస్సులో ఉన్న విషయాన్ని పూర్తిగా బహిర్గతం చేయలేక తన క్రీగంటి చూపులతోనూ, తన చేష్టలతోనూ, తన చిరునవ్వులతోనూ, తన హృదయంలో ఉన్న భావాన్ని అతనికి ముందు అభివ్యక్తం చేయటానికి ఏకాంతాన్ని కల్పించుకుని అతనికి తెలియచెప్పినప్పుడు ఇది మనస్సులోంచి ఎక్కడికి పోతుందండి? ఈయనకి పోదు కదా, అదే చింతనతో ఉన్నాడు, వస్తు సేకరణ కోసం వెళ్ళాడు. ఆ చింతన తీవ్రమైన కారణంగా అతనిలోని చైతన్యము వీర్య రూపంలో బహిర్గతమైంది. తాను అడవిలో ఉన్నాడు వస్తు సేకరణకు వెడుతూ, ఇది చాలా పవిత్రమైనది. అతని శక్తి, అతని ఓజస్సు, అతని తేజస్సు, దానిని వ్యర్థం చేసుకోవటం అతనికి ఇష్టం లేక అతను చాలా చక్కగా ప్రేమగా పెంచుతున్నటువంటి ఒక గరద్ద ఉంది అతని దగ్గర, డేగ, గరద్ద జాతికి సంబంధించిన పక్షి, దానిని దగ్గరకు తీసుకుని తన శక్తిని, వీర్య శక్తిని ఒక బట్టపత్రంలో ఒక మర్రి ఆకులో దొన్నెలాగా తయారు చేసి దానిలో పెట్టి ఈ పక్షికిచ్చి గిరికకు అందించవలసిందిగా ఈ పక్షిని ఆదేశించాడు. కొంతకాలం క్రితం అయితే ఇది మనకు విచిత్రంగా కనపడచ్చండి, కానీ తరువాత తరువాత కాలాల్లో కుక్కలతో కూరగాయలు బకెట్స్ని తీసుకుని వెళుతున్నటువంటి వాళ్ళని చూసాం మనం, పక్షులతో పావురాలతో సందేశాలను పంపినటువంటి సన్నివేశాలు అనేక మన చరిత్రలో కనపడుతున్నాయి. ఇట్లాంటివన్నీ మనం ఎరుగున్న తర్వాత పక్షితో పంపటం ఏమిటి అనే దాని గురించి మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే పంపితే ఆవిడ ఏం చేస్తుంది అనేది మాత్రమే మనకి ఇక్కడ ప్రశ్నగా అట్టు పెట్టుకుందాం, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఈ డేగను పంపాడు ఆయన, ఆ డేగ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఆ దొన్నె ముక్కుతో పట్టుకుని వెళుతుంది కదండి, ఆ పత్రపు వటపత్రపు దొన్నె ఒకటి ఆ పుటాన్ని ముక్కుతో పట్టుకుని అట్లా వెళుతుంది, అది చూచింది మరొక డేగ. చూచి అది ఏదో మాంసఖండం అందులో ఉండుంటుంది, ఆహారంగా అది తీసుకెడుతుంది, దానిని తాను కొట్టేద్దామనే అభిప్రాయం పట్టి పడి
ఆ గ్రద్ద ఆ డాగ దీని మీదకి ఎదురు తిరిగి ఈ ఇద్దరు సంకులం జరిగింది. దాన్ని కాజేద్దామని చూస్తోంది. దీన్ని రక్షించి మళ్ళీ గిరిక దగ్గరికి ఈ ఉపరిచర వసువు భార్య దగ్గరికి చేర్చవలసిన బాధ్యత ఉంది గనక ఇది ప్రయత్నిస్తోంది. ఈ రెండు యుద్ధం చేసుకునేయండి. ఇవి రెండు సంకులం చేసుకుని పోట్లాడుకునేటప్పుడు ఆ కింద యమునా నది ఉంది. ఈ ఈ తగాదాలో వీళ్ళిద్దరు ముక్కులతో పొడుచుకోవటం, కాళ్లతో కొట్టుకోవటం, ఈ గొడవల్లో ఆ నోట్లోంచి ఆ ముక్కులోంచి ఆ పుట్టం కాస్త కింద పడిపోయింది. పడిపోయేటప్పటికీ ఈ యమునా నదిలో ఒక చేప ఉన్నది. ఆ చేప ఈ వీర్యాన్ని మింగింది. ఉపరిచర వస్తువు యొక్క వీర్య శక్తిని ఈ చేప మింగేసింది. కాలక్రమాన అది కడుపుతో ఉంది, గర్భం దాల్చింది. ఒక పల్లెతను ఈ చేపల్ని పట్టేవాడు, మత్స్యగురుడు. అతను అక్కడికి వచ్చాడు, వల వేశాడు, చేపల్ని పట్టాడు. ఒక రోజున అందులో ఈ చేప కూడా వలలో తగులుకుంది. ఇంటికి తీసుకుపోయాడు, దాన్ని కోశాడు. కోసేటప్పటికి దాని కడుపులో ఇద్దరు బిడ్డలున్నారు మానవ రూపాలతో. ఒక బిడ్డ మగవాడు, ఒక బిడ్డ ఆడుపిల్ల. చాలా ఆశ్చర్యం వేసింది వాడికి. చేప ఏంటి, చేపను కోస్తే పిల్లలుంటాం ఏమిటి, చాలా విచిత్రంగా ఉంది, ఇదోతో తమాషాగా ఉందని చెప్పి ఈ పిల్లల్ని తీసుకుపోయి ఉపరిచర వసువు కప్పచెప్పాడు. కారణం ఏంటంటే ఆయన రాజు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి బెస్తవాడి ఇతను కనుక రాజ్య సంపదంతా రాజుకి తెలియకుండా జరగటానికి వీర్లేదు. గనక మన సంప్రదాయం ఎట్లా ఉండేదంటేనండి, మనము ఏ పని చేసినా ఏది చేసినా కొంత సంపాదించుకోవచ్చు. ఎంతకాలం అంటే మన జీవితం ఉన్నంత కాలమే. మనం సంపాదించుకున్నది మన జీవితం ఉన్నంత కాలం అనుభవించటం. అది కూడా ఏ మేరకు అంటే అందులో ఆరో వంతు రాజుకి పన్నుగా చెల్లించాలి. ఆ రాజు ఆరో వంతు తీసుకుని ఏం చేస్తాడంట, ఆయన హంస తూలిక తల్పాలు వేసుకోవటం కోసం కాదు, అది కూడా తర్వాత వచ్చిన సంప్రదాయమే, లోక కళ్యాణ కర్మలకి ఈ ధనాన్ని వినియోగిస్తాడు. ఇతని తరం అయిపోయింది అనుకోండి, ఈ ఈ సంపాదించినదంతా ఇతని కొడుకులకు రావటానికి వీరలేదు, మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇతను శ్రమపడి ఇతను సంపాదించుకోవలసిందే. కనుక ఐశ్వర్యం అంతా కూడా పరిపాలకులైన రాజులదే గాని ఇంకెవరిది కాదు ఆ రోజుల్లో. ఇక్కడ ఈ చేపను కోసినప్పుడు ఇద్దరు కనపడ్డారు, తాను వాళ్ళని పెంచుకోవటానికి వీరలేదు, రాజుగారి అనుమతి కావాలి, అందుకని తీసుకుపోయి రాజుగారికి ఇచ్చాడు. అది చేపలోంచి పిల్లలు రావటం అంటే తమాషాగా ఉంది అని మగపిల్లవాడిని తానట్టి పెట్టుకుని, ఈ పల్లెకారికి దొరికింది కదా ఇది, వీళ్ళ రాజు ఒకడున్నాడు, వీళ్ళ అధికారి దాశరాజు అనేవాడు, ఈ బెస్తలకు అధికారి, ఈ ఆడుపిల్లని తీసుకుపోయి అతనికి ఇచ్చాడు ఈ రాజు. ఆవిడికి సత్యవతి అని వాసవి అని పేర్లున్నాయి. ఆమె యోజన గంధి అనే పేరు, ఆవిడే మత్స్యగంధి అనే పేరు. ఆయన పెంచాడు ఈ పిల్లని. ఆ తర్వాత ఆవిడకు పుట్టాడు ఈ వ్యాస భగవానుల వారు. ఈ కథ అండి. ఇందులో అమ్మవారి ప్రమేయం ఏముంది అసలు, మరి ఎందుకు ఈ కథ చెప్పినట్టు, ఆ తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే మళ్ళీ ఇంకో కథ చెప్పారండి. ప్రతీపుడు అని ఇంకొక రాజు ఉన్నాడు. అతను గంగానది ఒడ్డున, ఇది కూడా మనకి దేవీ భాగవతంలోనే కనపడుతుంది, గంగానది ఒడ్డును కూర్చుని అతను సత్యసంగరుడు. ఆ ప్రతీపునకు మరొక పేరు ఏమిటంటే సత్యసంగరుడు, అంటే సత్యమునకై యుద్ధము చేయువాడు, సత్యమునకై తీవ్రముగా సాధన చేయువాడు, సత్యసంగరుడు. అతను గంగానది ఒడ్డును కూర్చుని సూర్యదేవుణ్ణి ఉపాసిస్తున్నాడు. ఇంతలో ఈ గంగాదేవి మనుష్య రూపాన్ని ధరించి, ఒక చక్కని నవయవ్వని అయిన స్త్రీ రూపాన్ని ధరించి అక్కడి నుంచి లేచి వచ్చి, ఈ ప్రతీపుడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు కాదండి గంగ ఒడ్డున, ఈయన కుడి తొడ మీద కూర్చుంది ఆవిడ. వెంటనే సూర్యుణ్ణి ఉపాసిస్తున్నటువంటి వాడు పక్కకు చూశాడు. చూసి, ఏమిటిది ఎవరు నువ్వన్నాడు. నేను నిన్ను కోరి వచ్చాను, నీ మీద నాకు మనసు అయింది, నేను గంగను అన్నది ఆవిడ.
నా పట్ల నీకు మనసు అయితే నువ్వు కుడి తొడ మీద కూర్చున్నావేమిటి? కుడి తొడ మీద కూర్చుండవలసింది కూతురు, కూతురులా భావింపబడవలసిన కోడలు. కనుక నువ్వు కుడి తొడ మీద కూర్చున్నావు, దక్షిణోర్వు పైన కూర్చున్నావు గనుక కుడి తొడ పైన నీవు నాకు కోడలతో సమానం. నా కొడుకుని వివాహం చేసుకోతగిన దానివే గాని నన్ను నేను నిన్ను చేపట్టడానికి వీలు లేదు, ధర్మశాస్త్రం అంగీకరించదు, నువ్వు నా కుడి తొడ మీద పొరపాటును కూర్చున్నావు అన్నాడాయన. వెంటనే ఆవిడ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఈయనకు కొడుకు పుట్టాడు. ఎవరికి? ప్రతీపుడికి. అతని పేరు మహాభీషుడు. ఈ మహాభీషుడు 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రుని అనుగ్రహాన్ని పొంది దేవలోకానికి వెళ్ళాడు. 100 యజ్ఞాలు చేసిన వాళ్ళు దేవలోకానికి వెళ్ళిపోతారు కదండి, ఇంద్రుడు శతక్రతుడేగా. ఇంద్రునికి చెలికాడయ్యాడు, ఇంద్రుడికి చాలా ఇష్టుడయ్యాడు, 100 అశ్వమేధ యాగాలు చేశాడు ఈ మహాభీషుడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఇంద్రుడితో పాటుగా బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. బ్రహ్మలోకంలో అంతా ఎక్కడ చూచినా వేద ఘోషలు వినపడుతున్నాయి, మహామునులంతా ఆశీనులై ఉన్నారు. వేదం అంతా అక్కడ రూపం ధరించి బ్రహ్మను స్తోత్రం చేస్తున్నది, సకల విధాలైనటువంటి దేవతలకు పంచభూతముల యొక్క స్తోత్రాలు అన్ని జరుగుతున్నాయి, అమ్మవారు వీణ వాయిస్తున్నది, చాలా దివ్య సుందరంగా ఉంది. ఇంద్రుడు అక్కడికి చేరాడు, ఇంద్రుడితో పాటు మహాభీషుడు వెళ్ళాడు. మహాభీషుడు అట్లా లోపలకు ప్రవేశిస్తున్నాడండి, గంగ ఉంది అక్కడ. ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చేటప్పటికి దిక్పాలకులకు అధినాయకుడు గనుక ఇంద్రుడు మొట్టమొదట ఇంద్రుణ్ణి చూచింది వాయుదేవుడు చూచాడండి. వెంటనే వాయుదేవుడు సింహాసనాధిష్ఠితుడై ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు ఆ బ్రహ్మగారి సభలో. వెంటనే ఆయన గౌరవ సూచకంగా ఇంద్రుడు వస్తున్నాడు కదా అని తాను లేచాడు. వాయువు లేస్తే కదలికొస్తుంది కదండి, అక్కడికి గంగాదేవి కూడా వచ్చింది. ఈ కదలిక కారణంగా గంగాదేవి కట్టుకున్నటువంటి వస్త్రము ఈ గాలి తాకిడికి ఎగిరిపోయింది. ఎగిరిపోయేటప్పటికి ఆవిడ అప్పుడే చూశాడు లోపలికి వస్తున్న మహాభీషుడు. మహాభీషుణ్ణి చూచింది ఈవిడ. చూడగానే అతని తేజస్సుకి ఈమె వశమైంది, ఈమె సౌందర్యానికి అతను వశమయ్యాడు. ఈ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు మానసికంగా, మహాభీషుడు గంగాను. ఇది ఎక్కడ జరిగింది? బ్రహ్మగారి తేరోలగంలో జరిగింది, బ్రహ్మ సభలో జరిగింది. బ్రహ్మదేవుడు కూడా చూశాడు. చూసి మీరిద్దరూ భూలోకంలో పుట్టండి అన్నాడు. వెంటనే మళ్ళీ ఆ మహాభీషుడు భూలోకానికి వచ్చేశాడు. ఈసారి మహాభీషుడుగా జన్మించలేదు, శంతనుడుగా పుట్టాడు. ప్రతీపుని యొక్క కుమారుడైన మహాభీషుడు శంతనుడుగా పుట్టాడు. ప్రతీపుడు చెప్పాడు కదండి, నువ్వంటే నాకు ఇష్టమని కుడి తోడ మీద కూర్చున్నప్పుడు నీవు నా కొడుక్కి భార్య అవటానికి తగుదు గాని నాకు కాదు, నా కుడి తోడ పైన కూర్చున్నావన్నాడు కదా. ఆయన కొడుక్కిప్పుడు శంతనుడిగా పుట్టాడు గనక ఆ గంగ శంతనుణ్ణి ప్రేమించేరింది. శంతనుడు గంగ పైన మనసు పడ్డాడు, ఇది బ్రహ్మలోకంలోనే మనసు పడ్డాడు ఈ మహాభీషుడుగా ఉన్నప్పుడు గంగ పైన. వీరిద్దరికీ పుట్టాడు దేవవ్రతుడు అనే పేరుతో. ఆయనే తర్వాత భీష్ముడయ్యాడు. ఈ శంతనునకే భార్య అయింది సత్యవతి. ఎప్పుడు? వ్యాసుడు పుట్టిన తరువాత. ఇది ఒక కథ. ఈ రెండు కథలకు ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంది. ఎందుకనంటే దేవవ్రతుడు భీష్ముడై శంతనుడు మనసు పడ్డాడు గనుక సత్యవతిని తీసుకొచ్చి శంతనుడికి వివాహం చేసి సత్యవతికి పుట్టినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే వాళ్ళని రాజుల్ని చేసి తనకు రావలసిన రాజ్యాన్ని త్యాగం చేసి భీష్ముడయ్యాడు. భీష్ముడు అసడు వారసుడు ఈ భారతదేశానికి భీష్ముడు శంతనుడు తర్వాత.
ఈ సత్యవతి గర్భాన మొట్టమొదట పుట్టినవాడు వ్యాస భగవానుడు వారు. కారణాంతరాల చేత విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు ఇద్దరూ కూడా చనిపోవటం జరిగింది. వాళ్ళకి పిల్లలు లేరు. వారికిచ్చి వివాహం చేయటం కోసం అంబా అంబిక అంబాలిక అనే ముగ్గురిని జయించి అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు. రాజును జయించి వారి పిల్లలను ముగ్గురిని వాళ్ళని వీళ్ళకిచ్చి వివాహం చేయటానికి. ఇందులో అంబ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. అది కూడా భీష్ముణ్ణి కోరి నేను మరొకతన్ని ప్రేమించాను కనుక నన్ను అక్కడికి పంపవలసింది అంటే ఆ విషయం నాకు తెలిస్తే నిన్ను తీసుకుని వచ్చేవాడిని కానమ్మా, నీ మనస్సులో మరొకడు కనుక ఉన్నట్టయితే నువ్వు అక్కడికి వెళ్ళిపోవలసింది అని పంపించేశాడు. మిగిలిన అంబాలిక అంబిక వీళ్ళిద్దరిని ఈ విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు అనే తన తమ్ముళ్ళు ఉన్నారే, శంతనునికి పుట్టిన వాళ్ళు, గంగ ద్వారా కాదు సత్యవతి వలన పుట్టిన వాళ్ళు, వాళ్ళకిచ్చి పెళ్లి చేశాడు. తనకు తల్లి గంగ, భర్త తండ్రి మాత్రం శంతనుడు. ఈ చిత్రాంగదుడు విచిత్ర వీర్యులకు కూడా తండ్రి శంతనుడే కనుక వాళ్ళు అతనికి వీళ్ళు తమ్ముళ్ళు అవుతారు. వాళ్ళకి వివాహం చేశాడు. కారణాంతరాల చేత వాళ్ళు చనిపోయారు, పిల్లలు లేరు. ఇప్పుడు ఆ వంశం నిలవాలి, అందుకని భీష్ముణ్ణి కోరింది సత్యవతి. ఏమని అంటే వంశం నిలుపునైనా వాళ్ళిద్దరినీ నువ్వు భార్యలుగా స్వీకరించవలసిందే అని, కానీ నేను వివాహం చేసుకోనని రాజ్యం నేను పరిపాలించనని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. తండ్రికి సత్యవతినిచ్చి వివాహం చెయ్యటం కోసం దేవవ్రతుడుగా ఉన్నటువంటి ఈ గంగాతనయుడు గాంగేయుడు కనుక నేను ఆ పని చేయనన్నాడు. అప్పుడు వంశం నిలవాలంటే ఏం చేయాలండి? తనకు పుట్టిన కొడుకే వ్యాస భగవానుడు ఉన్నారు కనుక వ్యాసుణ్ణి ఎప్పుడు నీవు కోరితే అప్పుడు నీ ఆజ్ఞను నెరవేరుస్తానని చిన్నప్పుడే చెప్పి వెళ్ళిపోయాడు కనుక ఆ వ్యాసుణ్ణి ఈవిడ స్మరించింది. వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యారు. వీళ్ళిద్దరికి ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టారు వ్యాస భగవానుల వలన. వారి నుంచి మనకి భరత వంశం అంతా నిలవటం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ఇదంతా ఈ కథ అంతా మనకి తెలిసింది. కనుక ఈ సత్యవతి జననానికి మూల కారణమేమిటో ఉపరిచర వసువు కథ. శంతనుని జననానికి మూల కారణమేమో ప్రతీపుని యొక్క కథ. ఈ రెండు కథలు కలిసి మనకు వ్యాసుడు భారతము ఈ పాండవులు కౌరవులు ఈ వంశము రాజవంశము ఇదంతా మనకి సంప్రాప్తం అవుతున్నది. కానీ ఇందులో శ్రీదేవి యొక్క ప్రసక్తి ఎక్కడుందండి అసలు? మరి దీన్ని దేవి భాగవతంలో ఎందుకు చెప్పారు? మహిషాసురమర్దన కథ చెప్తే దేవి భాగవతంలో బాగుంది, శుంభని శుంభల కథ చెబితే దేవి భాగవతంలో బాగుంది, మరి ఇదేమిటి ఎందుకు చెప్పినట్టు ఇది అంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఉన్నది కూడా దేవి యొక్క చైతన్య శక్తి యొక్క ప్రభావమే గాని మరొక టీషన్ మాత్రం కూడా లేదు. కారణం ఏమిటంటే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఇది మనకు మార్కండేయ పురాణంలో మనకి అందించినటువంటి ఒక ప్రమాణమైన వాక్యం శ్లోకం. నమస్తశ్యై నమస్తస్మై నమస్తశ్చైరమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, అన్నిటిలోనూ కూడా చైతన్య శక్తి రూపంలో ఏ దేవి అయితే ఉన్నదో ఆ దేవికి నమస్కారము. కనుక ఎక్కడైనా కించిత్ చలనము ఉంటే ఏ కారణం చేతనైనా ఆ చలనం ఆవిడ తప్ప మరొకటి కానే కాదు, మరొకటి కానే కాదు. నిన్నే చెప్పుకున్నాం విష్ణువు లోకపాలన చేసిన, శంకరుడు లయం చేసుకున్న, బ్రహ్మ సృష్టించిన ఆవిడ యొక్క చైతన్యమే. ఆవిడ యొక్క చైతన్యం ప్రతి ప్రాణిలోనూ ఎంత విచిత్రంగా ఉంటుందో. ఇప్పుడు మనమంతా ఏం కావలసిన వాళ్ళమండి? ఎప్పటికైనా లయం కావలసిన వాళ్ళం. ఒకవేళ ఈ మధ్యలో కోరికల కారణంతో కర్మనాచరించి ఆ కోరికలు పొందలేక
వాటిని వాటిని గురించి తప్పిస్తూ ఈ దేహం కాస్త పోతే మళ్లీ ఆ కోరికల యొక్క ఫలాన్ని పొందటం కోసం, మనం ఆచరించిన కర్మ ఫలాన్ని పొందటం కోసం ఆ కృతం చేసిన కర్మని ఆగామి కర్మగా మిగుల్చుకుని ఇక్కడ మనం సంచిత కర్మ చేసుకుని మళ్లీ ఇక్కడ పుట్టి మళ్లీ కర్మలను ఆచరిస్తున్నాం. కానీ ఎన్ని వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు గడిచినా ఎప్పటికో ఒకప్పటికీ ఈ చైతన్య శక్తి సర్వవ్యాపక మూల చైతన్య శక్తిలోకి చేరి తీరవలసిందే. ఈయన తపస్సు చేస్తే ఇంద్రుడు ఈయనకి విమానమునిచ్చాడు. మానం అంటే ఏమిటండి? ఆలోచనము అనే అర్థం కూడా ఉన్నది. అంటే అర్థము మననము నుంచి వచ్చిన శబ్దము. వి అంటే విశేషమైన. ఇచ్చిందెవడు? ఇంద్రుడు. ఇంద్రుడు అంటే మనస్సు, ప్రకాశవంతమైనది. కనుక మనస్సుతో తాను తీవ్రంగా ఆలోచించటం మొదలెడితే ఒక ఆలోచన రీతి మనకు ఏర్పడుతుంది. ఒకే దాని మీద నిశ్చితమైన అభిప్రాయంతో వస్తే దాని నుంచి మన జీవశక్తి ఏమవుతుందంటే ఉపరిచర వసువు అవుతుంది. వసువు అంటే ప్రకాశమానమైనది, తేజోవంతమైనది. ఉపరిచరం అంటే పైన తిరుగునది, పైన తిరిగేటువంటి ప్రకాశ తత్వము అంటే భూ సంబంధమైన తమోగుణాల్లోకి తగులుకోకుండా దీనికి దాటి ఆవల ఉన్నటువంటి మనస్సును దాటి పైన ఉన్న బుద్ధిగతము, బుద్ధిని చేరుకుంటే తప్ప మనకు పరమాత్మ తెలియబడడు. ఇది మనకు తెలుసు, యో బుద్ధే పరతస్తు సహ. కనుక ముందు బుద్ధిని చేరుకోవాలి. కృష్ణ పరమాత్మ కూడా 8వ గర్భంలో పుట్టాడండి అని మనకి భాగవతం చెప్తోంది. 8వ గర్భంలో నిజంగానే ఆయన పుట్టాడా అని ఆలోచిస్తే 7వ గర్భమే 2గా సంకర్షణం చేయబడింది. ఈయన 8వ గర్భంలో పుట్టాడు అంటున్నారు, 7వ గర్భం పోయింది అప్పుడే సంకర్షణ చేయబడి బలరాముడుగా ఒకతను రేపల్లెలో రోహిణి గర్భాన జన్మించడం జరిగింది. ఈయన ఇప్పుడు పుట్టాడు కనుక 8వ గర్భం అంటున్నారు. కానీ 7 సంకర్షణం చేయబడితే 8గా ఏర్పడ్డాడు ఈయన. అంటే మనకి జాగ్రత్తగా ఆలోచిస్తే పంచేంద్రియాలు 5 అంటే జ్ఞానేంద్రియాలు, దాని అవతల దీని వీటికి తగులుకునున్న మనస్సు 6, దానిపైనున్న 7వది బుద్ధి. అది నిశ్చితమైన తత్వము కలిగినది, మంచి చెడులను నిర్ణయించగలిగినది. అది 2గా విభజించబడితే 1 శేషతత్వం అవుతుంది, 1 పరతత్వం అవుతుంది. ఆ శేషతత్వము బలరాముడయ్యాడు, పరతత్వము పరబ్రహ్మ అయ్యాడు. కనుక బుద్ధికి ఆవల ఉంటున్నాడు పరబ్రహ్మ, అందుకని 8వ గర్భం అయ్యాడు. కనుక మనం ఇప్పుడు జాగ్రత్తగా 7 తర్వాత 8వది మనం కూడా 7 స్థానములు దాటితే, అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము, ఈ 7ని దాటి 7ని ఆవలకు వెళితే తప్ప శుద్ధ చైతన్య శక్తి సర్వవ్యాపక చైతన్య శక్తి మనకు తెలియబడే అవకాశం లేదు. ఇక్కడికి వెళ్ళినా అమృతత్వ సిద్ధి ఉంటుంది తప్ప, అంటే నిత్య ఆనందం ఉంటుంది తప్ప పరంబ్రహ్మ ఆనందాన్ని తెలుసుకోవటానికి దీన్ని కూడా దాటి వెళ్ళిపోవాలి. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితికి రావాలి. అహం బ్రహ్మాస్మి, నేను పరంబ్రహ్మను అని ఆగిపోతే అది సంపూర్ణమైన సాధన కాదు. మొదట్లో నేను బ్రహ్మను అని తెలుసుకోవాలి. అంటే అర్థం ఏమిటండి? ఇదిగో ఈ శరీరము నేను కాదు, లోపల ఉన్న సూక్ష్మదేహం మనస్సు ప్రాణము జ్ఞానము అవి నేను కాదు. దానికి అసలు పుట్టుకకు కారణమైనటువంటి ఇంకోతుంది కారణ దేహం, అది నేనా? అది నేను కాదు. వీటికి అన్నిటినీ కదపగలిగిన చైతన్యవంతము చెయ్యగలిగిన మూల చైతన్యం ఇంకోటి ఉంది, అది నేను.
అని అంటే అప్పుడు ఆ చైతన్యాలు నాలో ఉంది కనుక నేనే పరం బ్రహ్మని. అంటే దానికే మన వాళ్ళు ఏం చెప్పారంటే నేతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఒక్కొక్క దాన్ని తోచేసుకుంటూ వెళ్ళటం. తోచేసుకుంటూ వెళ్ళి వీటికి అన్నిటికీ మూల కారణమైనటువంటి చైతన్య శక్తి నేను అని తెలుసుకున్నామండి. తోచేయగలం, తేలిగ్గా తోచేయగలం. ఎందుకంటే ఈ శరీరం నేనైతే నేను అనేటువంటి పరంబ్రహ్మ ఒకటే ఉంది కనుక. అందుకనే పరంబ్రహ్మ కూడా ఏం చెబుతాయండి, భగవాను వాచ్యాన్ని హెడ్డింగ్ పెడతారు గాని అహం అహం అని చెప్పడం మొదలెడతాడు గాని కృష్ణ వాచ్య అనే ఒక్క మాట కూడా స్వామి ఎక్కడా అనడు. అహం కనుక నీవు నన్ను చింతించినట్లయితే అంటాడు, అనన్యాశ్చింతయంతో మాం నన్ను చింతించినట్లయితే. అంటే నువ్వు చింతించవలసింది ఎవరిని, నన్ను చింతించు అంటే అర్థం కృష్ణుణ్ణి మాత్రమే చింతించు, రాముణ్ణి వద్దు, నరసింహస్వామిని వద్దు, ఆంజనేయ స్వామిని వద్దు, ఇది అర్థం కాదు. ఈ నేను అనేదాన్ని చింతన చెయ్యి, అహం అనేది ఏదుంది దాన్ని చింతన చెయ్యి. ఈ సర్వవ్యాపక చైతన్య శక్తి జీవాత్మ రూపంతో భ్రాంతితో నీలోనే ఉంది, దానిని చింతన చెయ్యి. అదేదో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే దానికి పుట్టుక లేదు, చావు లేదు, నీళ్లలో తడవదు, ఎండలో ఎండిపోదు, ఖడ్గముచే నరకబడదు, ఇవన్నీ మనకు భగవద్గీతలోనే చెప్పబడి ఉన్నాయి. కానీ ఈ శరీరము నరకబడుతుంది, ఇది వానకు తడుస్తుంది, ఎండకు ఎండుతుంది, చిక్కుతుంది, బలుస్తుంది, పుడుతుంది, చస్తుంది. కనుక ఈ శరీరం ఎట్టి పరిస్థితిలోనూ నేను అనే ఆత్మ కాదు. కనుక దీని మీద వ్యామోహం, నేను అనేది ఇది కాదు, నాకు సంబంధించింది, నేను తొడుక్కున్న చొక్కా లాంటిది. ఈ విషయం వివేకానంద స్వామికి రామకృష్ణ పరమహంస కూడా చెబుతాడు, స్వామి మీ చొక్కా చిరిగిపోయింది, పైన పంచ చిరిగిపోయింది, ఆ చిరిగిపోయిన పంచ ఎందుకు వేసుకున్నారు అంటారండి. మంచి పంచ వేసుకోవచ్చు కదా పై పంచ అని రామకృష్ణ పరమహంసని. అంటే ఆయన భగవద్గీతలో ఈ శ్లోకం తీసి స్వామి వారికి ఇచ్చారు. అందులో ఏముందంటే చిరిగిపోయిన చొక్కా అని ఎలా అయితే వదిలేస్తామో అలాగే ఈ శరీరం కూడా చిరిగిపోతుంది, దీన్ని వదిలేసి కొత్త చొక్కా తొడుక్కున్నట్లు తొడుక్కుంటారు అనేది ఉంటుంది. దాంతో ఆయనకి తీవ్రమైన జ్ఞాన బోధ జరుగుతుంది. తానేమి చెప్పకుండా చెప్పటం అండి, మనకి దక్షిణామూర్తిలాగాను. దక్షిణామూర్తిలు ఏమిటండి తమాషా, ఆయన కుర్రవాడు ఊరికే ఇట్లా పెట్టి కూర్చుంటాడు. ఆయన కన్నా వయస్సు కలిగినటువంటి మునులంతా ముందు కూర్చుంటారు, మహామునులు మహాజ్ఞానులు. ఊరికే ఈయన మౌనంగా కూర్చుంటే వాళ్ళకి జ్ఞానం వస్తుంది, దక్షిణామూర్తి శ్లోకాల్లో మనకి కనపడుతుంది. అట్లాగే రామకృష్ణ పరమహంస ఏమీ చెప్పకుండా ఊరికే భగవద్గీతలో ఉన్న ఒక ప్రామాణికమైన శ్లోకాన్ని ఆయనకి ఇచ్చి దాన్ని అర్థం చేసుకోరని ఆయన అంటారు. అట్లాగే ఈ శరీరం నాశనం అయ్యేది, ఆత్మ నాశనం అయ్యేది కాదు, కనుక నేను అనేది ఇది కాదు. అందరకు ఉత్తమ గతులు కావాలి. ఉత్తమ గతులు ఎందుకండి, మోక్షమే కావాలి కదా. మోక్షాన్ని మనం ఇప్పించలేమండి, బాగా గుర్తుపెట్టుకోండి. మోక్షము ఎవరి సాధన చేసి పొందవలసిందే గాని ఇంకోళ్ళు ఎవరు ఇప్పించేది కాదు. పెట్టు సాధన చేయి, అందుకు ఏర్పరిచిన పెద్దలు చెప్పిన మార్గాన్ని వదలకు. దాన్ని వదలకుండా సాధన చేయవలసిన బాధ్యత, దాని ఆ ఆనందాన్ని పొందాల్సిన అవసరం మనకుంది. కానీ దానిలో సాధన సంపూర్ణం కాక ప్రాణం వదిలి మళ్ళీ ఇంకో శరీరము దొరికేటంత వరకు అక్కడ తిరుగుతున్నటువంటి పితృదేవతల సూక్ష్మ దేహాలున్నాయే, వాటికి సుఖాలు కల్పించి ఉత్తమ గతులు అందించవలసిన బాధ్యత ఎవరికుందండి? వాళ్ళ యొక్క తేజస్సుతో ఆ వంశంలో ఆ సూత్రంలో ఉన్న వాళ్ళకే ఉంటాయి. ఓ దండగట్టాం మనం, ఆ దండలో ఉన్న పూలు కొన్ని రాలిపోయినా ఇది ఒకప్పుడు దండగా ఉన్నది అనేటువంటి భావన మనకు మిగలాలంటే కొన్ని పూలన్నా అక్కడ నిలవాలండి. ఆ పూలు కూడా రాలిపోతే దండ కాదది, దారం. అట్లాగే పోయిన వాళ్ళు పోయి వాళ్ళ సూక్ష్మ దేహాలు కోరికలు తీరక అక్కడ
అంతరిక్షంలో పంచభూతాల్లో కలిసి వెతుకుతూ ఎక్కడ మనకు చోటు దొరుకుతుందా అక్కడికి పోయి మళ్ళీ కోరిక తీర్చుకుందామని దేహం కోసం వెతుకుతూ ఉండేవాళ్ళకి ఆనందాన్ని కలిగించవలసిన బాధ్యత ఎవరిదింది? వాళ్ళ వంశాన్ని నిలిపేవాళ్ళదుంది. ఈ వంశపు సూత్రం గనక లేకపోయినట్లయితే వాళ్ళు ఆ మాత్రం కూడా సుఖాన్ని పొందే అవకాశం లేదు. కనుక ఆ కోరిక అనేది చైతన్యమును కదా, ఆ చైతన్యము దానికి సంబంధించింది కూడా, గృహస్థ ఆశ్రమ ధర్మాలకు సంబంధించింది. అదే కోరిక పుట్టింది, వేద విహితమైంది కనుక గిరిక. వేదంలో కర్మానుభవం కూడా ఉంది, అది ధర్మకర్మ కావాలి, ధర్మకర్మ కావాలి. కనుక ఈ ధర్మం ఏమిటంటే వంశపు తాడు తెగకుండా. అందుకనే మనం వివాహంలో కూడా ఏం చెబుతామండి, తంతు నేనా అంటారు. తంతు అంటే దారం. కనుక ఆ వంశపు సూత్రాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. అదే కోరిక కలిగింది ఆ వీళ్ళు, కానీ అదే రోజు పితృకార్యమైంది. కనుక ధర్మాన్ని నిర్వర్తించి తాను శాశ్వతమైన జ్ఞానానందము కోసమే తిరగాలి. కనుక ఉపరిచర వసువు అంటే అహం బ్రహ్మాస్మి స్థితి నుంచి దాటి ఆవలకు వెళ్ళాడండి. ఆవలకు వెళ్ళిన తర్వాత ఆయన వీర్య శక్తి అరణ్యంలో ఉండగా పడింది. అరణ్యం అంటే ఏమిటి? ఈ శరీరమే పరమాత్మ, ఇందులోనే చైతన్య శక్తి ఉంది అని ఇక్కడ ఆగిపోకుండా దీనిని దాటి సర్వ పదార్థములలోనూ చైతన్యం ఉంది, నేనే కర్మ చేసినా నా ఎదుట ఏది ఉన్నా అదంతా కూడా పరబ్రహ్మతత్వమే అనే భావనతో కనుక మనం సాధన చేయటం మొదలెడితే అప్పుడు ప్రశాంతమైన స్థితి అరణ్య స్థితి. నా రణ్యం అరణ్యం ప్రశాంతమైన స్థితి ఏర్పడితే అందులో మన వీర్యశక్తి వెలుపలికి వస్తుంది. వీర్యశక్తి అంటే అర్థమే తేజోశక్తి, ఓజోశక్తి. దానిని వేద విహితమైన తన శక్తికే పంపాలి. గిరిక తన భార్య అంటే తనలో ఉన్న శక్తి, ఆవిడ విడి కాదు. అమ్మవారి యొక్క శక్తి 108 పీఠాలుగా విభజింపబడి భారతదేశం అంతా వ్యాపించున్నాయి కదా. 108లోనూ 18 పీఠాలు చాలా ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాంగా, అష్టాదశ పీఠాలు అని. మరి అమ్మవారు ఖండలు ఖండలై ముక్కలు ముక్కలైపోయి అవయవాలు పడిపోతాయా? అమ్మవారికి అవయవాలు ఏమిటి అసలు? ఆవిడ సర్వవ్యాపక చైతన్య శక్తి అంటే, అంటే ఆమె యొక్క తేజో రూపమే ఆవిడికి అవయవం. ఆ తేజస్సు ఇన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. ఆ తేజస్సు వ్యాపించడానికి వ్యక్తి అయితే ఒక చోట ఉంటే ఒక చోటికి వెళ్ళలేడు, కానీ తేజస్సు ఒక చోటే బంధింపబడి ఎప్పుడూ ఉండదండి. బల్బు అక్కడే ఉంటుంది, కానీ దాని వెలుగు మాత్రం ఈ మొత్తం వ్యాపించి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక శక్తి ఒక చోట బంధింపబడటం అనేది జరగదు. కనుక ఉపరిచరి వసువు యొక్క శక్తి గిరిక రూపంలో అక్కడ కూడా ఉంటుంది. ఆలోచన శక్తి మన యొక్క జీవశక్తి ఒక చోటనే బంధింపబడి ఉండదు. పోతన గారి జీవశక్తి, ఆలోచన శక్తి, భక్తి శక్తి భాగవత రూపంలో మొత్తం భారతదేశం అంతా వ్యాపించింది. వ్యాసుని ప్రాణశక్తి, వ్యాసుని ఆలోచన శక్తి మొత్తం ప్రపంచమంతా వ్యాప్తమైంది పురాణాల రూపంలో. వాల్మీకి భగవానుల వారి యొక్క ఆలోచన శక్తి మొట్టమొదటి సాహితీ రూపమై మొత్తం ప్రపంచమంతా వ్యాప్తమైపోయింది రామాయణ రూపంలో. కనుక శక్తికి ఒక పరిమితమైనటువంటి బంధనం లేదండి. ఉపరిచర వసువు యొక్క వేదశక్తి గిరిక. కనుక ఆయన నుంచి వచ్చిన తీవ్రమైన సాధనా శక్తి గిరికకు చేర్పబడింది. ఎవరితో? ఒక డేగతో అంటే గరుత్మంతునితో. గరుత్మంతుడు అంటే ఛందస్సు అండి. ఆ ఛందస్సు ద్వారా పంపాడు. ఛందస్సు అంటే మనకి తెలుసు శబ్దతత్వము. అది సాహితీ రూపమా అంటే అక్షర రూపము కాదు. కాదు, కారణం ఏమిటంటే వేదమే ఛందస్సు అండి.
వేద ఛందస్సును ఆధారం చేసుకుని లౌకికమైన ఛందస్సు కావ్య రూపంలో వచ్చింది. దీన్ని మనం అందరం అంగీకరించిందే పెద్దలు. వేద ఛందస్సు అక్షర రూపంలో లేదు, శబ్దరూపంలో మాత్రమే ఉంది. శబ్దము శక్తి రూపం, అక్షరం అయితే రూపం ఏర్పడింది, శబ్దానికి రూపం లేదు. అందుకనే వాయువు చేత మోయబడి వెడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది శబ్దము? శూన్యం నుంచి శబ్దం వచ్చింది. ఇప్పుడు గరుత్మంతుడు శబ్దము, గరుత్మంతుడు వేదము, వేదము శబ్దమయము, శబ్దమే గరుత్మంతుడు. శక్తి శబ్ద రూపంలో అందింపబడుతున్నది, తన శక్తికి చేరబడుతున్నది. శబ్దం ఎక్కడ పుట్టింది? శూన్యంలో పుట్టింది. ఈ శబ్దము భగవత్ సంబంధమైంది కనుక తీరింది. శబ్దమే మంత్ర రూపంలో ఉంటున్నది కనుక మంత్రానికి ఆ శక్తి ఉంది. ఆ మంత్రము వేద రూపము కనుక వేదము ద్వారా శక్తి పంపబడింది అని అర్థమండి. ఆయన నుంచి ఉద్బుద్ధమైన ఉపరిచర వసువు యొక్క శక్తి, అంటే తీక్షణమైన సాధన చేసిన అరణ్య స్థితిలో, ప్రశాంత స్థితిలో, సర్వ ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తిని తెలుసుకోవటానికి, నాలోని ఉన్నదే కాదు అంతటా పరంబ్రహ్మ చైతన్య శక్తి ఉన్నది అని తెలుసుకోవటానికి చేసిన సాధన వేదము ద్వారా వెలికి పంపబడింది. అదే వచ్చింది. అయితే ఇంకో డేగ వచ్చి దానిని కాజేయాలని చూసిందండి. ఇంకో డేగ ఏమిటి? మనలోనే పుట్టుకతో పాటు జ్ఞానము సాధనతో ఎట్లా పెరుగుతుందో దాన్ని మింగటానికి కావలసిన అజ్ఞానము కూడా అట్టగే ఉంటుంది. ఈ రెండు రెండు పక్షులని మనకు వేదంలోనే చెప్పబడిందండి. రెండు బంగారపు పక్షులు ఉన్నాయి, ఒకే చెట్టు మీద ఉన్నాయి. ఓ పక్షి పైన ఉంది, ఓ పక్షి కింద ఉంది. రెండు పక్షులు ఒక రకంగానే ఉన్నాయి. కిందన్న పక్షి ఈ చెట్టుకున్నటువంటి ముగ్గిపోని పండు, రసపూరం కాని అంటే తయారు కాని పచ్చి పచ్చిగా ఉన్నటువంటి కాయల్ని తిని ఆ వగరు యొక్క దుఃఖాన్ని అనుభవిస్తూ నెమ్మదిగా పైకెళ్ళింది. పైకెడితే రెండో పక్షి లేదు, ఈ రెండు ఒకటైపోయినాయి. పైన ఉన్నటువంటి ఆ రసానుభూతిని పొందినాయి. ఇవి రెండు విడిగా కాదు. అంటే కింద ఒక పక్షి కనపడింది, అది భ్రాంతి. పైపక్షి పైదాకా వెళ్ళేటప్పుడు పైపక్షిలో కలిసిపోయింది, పైన పక్షి ఉంది, అది నిజం. ఇది భ్రాంతి. భ్రాంతి అజ్ఞానము. అజ్ఞానం గనుక ఈ వగరుని, ప్రపంచంలో ఉన్న వగరుని, ప్రకృతిలో ఉన్న వగరుని అనుభవించి దుఃఖాలని పొందుతోంది. అది ఎప్పుడూ పరమానందంగానే ఉంది, దానికి దుఃఖము లేదు. ఈ రెండు ఒకే వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అంటే ఒకే ప్రకృతిని ఆశ్రయించి మనలో రెండు ఉన్నాయి, ఈ జ్ఞానము అజ్ఞానము. ఈ రెండు ఒకటే. ఈ జ్ఞానము మన సాధన వలన సర్వవ్యాపకమైన శక్తిగా మారుతుంటే అజ్ఞానము ఉన్నదే మన కిందకి లాగటానికి ప్రయత్నిస్తుంది, కిందకి లాగటానికి ప్రయత్నిస్తుంది. కామక్రోధాదులు మనకి ఎదురు తిరుగుతాయి, అదే అజ్ఞానము, అదే తమగుణము, అదే రెండో డాగండి. అందుకనే దానికున్న కోరిక ఏమిటి? వాడిదాన్ని నేను కాజేయాలి, ఆ డ్యాగన్కి దక్కిన దాన్ని నేను స్వంతం చేసుకోవాలి. ఇది స్వార్థానికి సంబంధించింది, అది దాన్ని కాదు, ఉపరిచర వసు యొక్క తేజస్సు. అయినా దానికి ప్రకృతి సంబంధమైన మాంసఖండికలా కనపడుతుంది. ఆ మాంసఖండాన్ని తాను పొందాలి, తన స్వార్థానికి ఉపయోగించాలి. అందుకు ఇంత తప్పించి, ఇంత తాను మనస్సును నిశ్చలం చేసుకుని ఆ తేజస్సుని లోకానికి అందిస్తే, ఛందోరూపంగా శబ్దరూపంగా లోకానికి అందిస్తే దాన్ని మనలో ఉన్న అజ్ఞానమే నాశనం చేయాలని చూస్తుంది. చివరికి ఆ శక్తి ఎక్కడ పడిందండి? నీళ్ళలో పడింది. అంటే అర్థం ఏమిటి? నీరు అంటే మాయ కింద లెక్కండి. కారణం ఏమిటంటే మనకి మాయ కూడా నిజాన్ని తెలియకుండా మూసేస్తుంది, నీరు కూడా తనలో పడిన వాడిని బయటికి కనపడకుండా మూసేస్తుంది. మాయ కూడా వ్యాపిస్తూ ఉంటుంది, నీరు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. మాయ కూడా
సర్వము తనలో లీనం చేసుకోగలుగుతుంది, మాయ కూడా మూసేస్తుంది, బయటికి రానివ్వదు. నీరు అంతే. అందుకని నీటిని మాయతో పోల్చటం అనేది వేద సంబంధమైన ఆర్ష సంప్రదాయంలోనే ఉన్నట్లుగా మనకి నిరుక్తి చెప్తున్నది. నీటిలో పడ్డది అంటే అర్థం ఏమిటండి? ఈ ఘర్షణలో మళ్ళీ మాయలో పడిపోయింది ఉపరిచర వసువు. మాయలో పడిపోయి ఎవరు మింగారండి? మత్స్యము మింగింది. మత్తు అంటే అహంకారము మమకారము, శ్య అంటే శ్యందతి. అహంకార మమకారములను కార్చేదిందే అంటే తమో గుణము, దాంట్లో ఈ శక్తి పడిపోతుంది. కారణం ఏమిటంటే మనలో ఎంత సాధన చేసి మనం తీవ్రమైన జ్ఞానశక్తిని పొందినా మనలో కించిత్తు యమనియమాదుల్లో దోషముండి, కించిత్తు స్వార్థమున్నా, కించిత్తు అహంకారమున్నా, కించిత్తు కామక్రోధ లోభమోహములున్నా, వీటి ప్రభావం వలన మళ్ళీ మన జ్ఞానం వెనక్కి లాగుతుంది. ఎక్కడ ఎంత మనం సాధన చేసి ఎంత జాగ్రత్త అని వీపు తట్టుకుంటున్నా మనలో జన్మత అంటే జన్మత ప్రకృతి సిద్ధంగా మనలో ఏర్పడిన అజ్ఞానం కూడా దీనికి సహకరించే ఉంది. మనము ఉంటే మన నీడ కూడా ఉంటుంది, మనము వెలుగులో ఉంటే మన నీడ ఉంటుంది, మన ముందు వెలుగుంటే మన వెనక నీడ ఉంటుంది, మన వెనక వెలుగుంటే మన ముందే నీడ ఉంటుంది. కనుక జ్ఞానము అనేది వెనకబడితే అజ్ఞానం ముందుకు వస్తుంది, జ్ఞానం ముందు పెట్టుకుంటే అజ్ఞానం పోదు, వెనక పడుతుంది. అంతే ఉంటుంది నీడ ఉన్నట్టే, నీడే మన అజ్ఞానము. కనుక దానివలన మళ్ళీ అహంకారంలో పడిపోవటమే మత్స్యము మింగిందండి. మత్స్యము మత్ అంటే అహంకారము, నాది నేను అనే అహంకారము. దానిని స్రవించేది శ్యందతి, దానిని స్రవించేది అంటే అహంకార మమకారములతో కూడిన తమో గుణము మింగేస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండు.